కురుక్షేత్ర యుద్ధం సమాప్తమైన తర్వాత తన వల్లే సమస్త బంధువులు అన్నదమ్ములు మరణించారని ధర్మరాజు మనసు వికలమై ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేస్తూ ఒక కథ చెబుతాడు. అదే శృంజయుని కథ. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నారదుడు పర్వతుడు ఇద్దరు ఒకసారి స్వర్గం నుండి భూలోకానికి వినోదం కోసం విహరించడానికి వస్తారు. ఆ సమయంలో వారి ఇరువురు ఒక ఒప్పందం చేసుకుంటారు. అది ఏమనగా, ఒకరి మనసులో ఉన్న విషయాలను మరొకరికి దాపరికం లేకుండా చెప్పాలని, అలా చెప్పని ఎడల శాపగ్రస్తులవుతారని ఒప్పందం చేసుకుంటారు. అలా విహరిస్తూ ఒక రోజు వారు శృంజయుడిని చూస్తారు. అతని ఇంటిలో కొంతకాలం ఉందామని అనుకుంటారు. శృంజయుడు తన కుమార్తెను పిలిచి, అమ్మ, వీరు మహర్షులు, వీరికి సేవ చేసి తరించు అని పలుకుతాడు. ఆమె అందుకు అంగీకరించింది. ఆమె పేరు సుకుమారి. ఆ సుకుమారి సేవలతో నారదుడు పర్వతుడు ఆనందంగా కాలం గడుపుతారు. సుకుమారి అతిలోక సుందరి. ఆమె అందాన్ని చూసిన నారదుడు ఆమె మీద మోహం పెంచుకుంటాడు. కానీ బయటకు చెప్పుకోలేక లోపల కుంగిపోతుంటాడు. నారదుడు బాధపడడం చూసిన పర్వతునికి అనుమానం కలిగి తన దివ్య దృష్టితో నారదుని మనసులో ఉన్న భావాలను తెలుసుకుంటాడు. నారదుడు తన మనసులోని మాటను బయటకు చెప్పనందుకు కోపించాడు. నారద, నీకు సుకుమారి మీద మనసు ఉందన్న విషయం మన ఒప్పందం ప్రకారం నాకు నువ్వు చెప్పలేదు. అందుకని నేను నిన్ను శపిస్తున్నాను. నీవు ఆమె మీద మనసు పడ్డావు కాబట్టి ఆమెను వివాహం చేసుకోకుండా ఉండలేవు. ఆమెను వివాహం చేసుకున్న మరుక్షణమే నీకు కోతి మొహం వస్తుందని శపిస్తాడు. దానికి నారదునికి కోపం వచ్చి, ఇకపై నీకు స్వర్గలోక ప్రవేశం లేకుండా ఉందుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. పర్వతుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత నారదుడు శాపానికి భయపడకుండా శృంజయుని దగ్గరికి వెళ్లి అతని కుమార్తెను అడిగి వివాహం చేసుకుంటాడు. వెంటనే నారదుడికి కోతి రూపం వస్తుంది. అతని భార్య అతనికి అసహించుకోకుండా అతనికి సేవలు చేస్తూ సంతోషంగా సంసారం చేస్తూ ఉంటుంది. ఒకరోజు నారదుడు సమీపంలో ఉన్న అడవికి వెళ్ళగా అక్కడ ఉన్న పర్వతునికి కనిపిస్తాడు. నారద, నువ్వు ఇచ్చిన శాపం మార్చగలవా అని అడుగుతాడు పర్వతుడు. అప్పుడు నారదుడు, పర్వత, నువ్వే కదా నాకు ముందుగా శాపం ఇచ్చావు, కాబట్టి ముందు నువ్వే నాకు శాప విమోచనం కలిగించు, తర్వాత నా శాపాన్ని నేను వెనక్కి తీసుకుంటానని అంటాడు. పర్వతుడు, నారదుడు ఇద్దరు తమ శాపాలను వెనక్కి తీసుకుంటారు. ఇద్దరు ఇంటికి వెళ్తారు. సుకుమారి ఎవరో పరాయి వాళ్ళు వచ్చారని లోపలికి వెళ్లిపోతుంది. ఆమె భర్తను గుర్తించలేకపోతుంది. అప్పుడు పర్వతుడు సుకుమారిని పిలిచి, ఇతను మీ భర్త నారదుడు, నేను ఇచ్చిన శాపం చేత కోతి ముఖం వచ్చిందని చెప్తాడు. ఈ రోజు నేను శాపం వెనక్కి తీసుకున్నాను, నీ భర్తకు నిజస్వరూపం వచ్చింది అని వివరిస్తాడు. సుకుమారి కూడా తన భర్తను గుర్తించి సంతోషిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పగా, తర్వాత కథను నారద మహర్షి కొనసాగిస్తూ ఇలా చెబుతాడు. ధర్మనందన, తర్వాత కొంతకాలం పర్వతుడు, నేను, సుంజేని ఇంట్లో కొంతకాలం గడుపుతూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక మేము తిరిగి స్వర్గలోకం వెళ్దామని అనుకున్నాం. సుంజయుడికి ఏదైనా ఉపకారం చేద్దామని అనుకున్నాం. నీకు దేవతల కన్నా ఉత్తమమైన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాం. పర్వతుడు సందేహించి, నా వరం వల్ల దేవేంద్రునికి ఆపద కలుగుతుందని తలచి వెంటనే, సుంజయ, నీ కుమారుడు అర్ధాయుష్కుడు అవుతాడు అని అన్నాడు. నాకు కోపం వచ్చింది. సుంజయ, నీ కుమారుని నీకు చేతనైనంత వరకు కాపాడుకో. నీ శక్తికి మించి కుమారునికి మరణం సంభవిస్తే నన్ను తలుచుకో. నేను వచ్చి అతనికి ప్రాణదానం చేస్తాను. నీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను సుంజయ. నీ కుమారుని శరీరంలో నుంచి వచ్చిన ఉమ్మి మొదలైనవి సువర్ణమే అవుతాయి. అందుకని సువర్ణ స్టీవి అని పేరుతో పిలువబడతాడు అని నేనన్నాను. ధర్మజ, నా మాటలకు శృంజయుడు సంతోషించగా నేను పర్వతుడు అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా వరం వలన శృంజయునికి ఒక పుత్రుడు కలిగాడు. ఆ కుమారునికి మూత్రము, చెమట, ఉమ్మి అన్ని బంగారంగా మారిపోసాగాయి. శృంజయుడు ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని కొంతమంది దొంగలు పసికట్టారు. ఒకరోజు ఆ దొంగలు సువర్ణ స్టీవిని అపహరించి సమీపంలో ఉన్న అడవికి తీసుకుని వెళ్లారు. అతని శరీరమంతా వెతికారు. ఎక్కడ బంగారం కనపడలేదు. ఆ దొంగలు సువర్ణ స్టీవిని చంపి అక్కడ పడేసిపోయారు. శృంజయుడు తన కుమారుని కొరకు వెతికించాడు. ఎక్కడా దొరకలేడు. నన్ను తలుచుకున్నాడు. నేను అతని వద్దకు వెళ్లాను. జరిగిన విషయం తెలుసుకున్నాను. సువర్ణ స్టీవిని దొంగలు చంపి పడేశారని చెప్పాను. శృంజయుడు కుమారుని మరణానికి ఎంతగానో దుఃఖించాడు. నీ కొడుకును నేను తెచ్చి ఇస్తానని చెప్పి సువర్ణ స్టీవిని తిరిగి పునర్జీవితుడిని చేశాను. శృంజయుడు చాలా సంతోషించాడు. శృంజయ, నీ కుమారుని చంపడానికి ఇంద్రుడు ఎదురు చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోయాను అని నారద మహర్షి ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ధర్మనందన, ఇది గమనించిన దేవేంద్రునికి సువర్ణ స్టీవి వలన ఆపద కలుగుతుందని భయం పట్టుకుంది. తన వజ్రాయుధమును వ్యాఘ్ర రూపంలో అతని మీదకి ప్రయోగించాడు. ఆ సమయంలో శృంజయుడు గంగానది తీరంలో భార్యలతో విహరిస్తున్నాడు. సమయం కోసం చూస్తున్న వజ్రాయుధం పెద్ద పులు రూపం ధరించి సువర్ణ స్టీవి మీద పడి చీల్చి చంపి మాయమైంది. సువర్ణ స్టీవి మరణించాడు. ఇది చూసి శృంజయుడు అతని భార్యలు పరుగు పరుగున వచ్చారు. కుమారుని మరణానికి రోధించారు. అప్పుడు శృంజయుడు నన్ను తలుచుకున్నాడు. నేను వెళ్లి బాలుని తిరిగి బ్రతికించాను. ఆ తర్వాత సువర్ణ స్టీవి చిరంజీవిగా వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కాబట్టి ధర్మజ, నీవు కూడా పట్టుదల వీడి రాజభారం వహించు అని నారదుడు పలికి కర్తవ్య బోధ చేస్తాడు. ఇది కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.